ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేవీబీవీ వరప్రసాద్ గారు, అందరికీ చర్చకు స్వాగతం అండి. సో పురుషోత్తం రెడ్డి గారు, మీతో చర్చను ప్రారంభిస్తాను. ఎలా చూస్తారు ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఇప్పుడు మనం మన అమరావతి అనే నినాదంతో బీజేపీ యాత్ర చేపడతాం, ప్రజల్లోకి వెళతాం, అక్కడ జరుగుతున్న తతంగం అంతా చూస్తున్నారు, దీన్ని ఎలా విశ్లేషించాలి? అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా వేస్తున్న ప్రతి అడుగు వివాదం అవుతుంది, అపనమ్మకానికి కారణమవుతుంది, అనుమానాలకు కారణమవుతుంది. ఇప్పుడు అమరావతి రైతులు వాళ్ళకి మద్దతుగా పాదయాత్రను వాళ్ళు చేస్తున్నారు, రాజధాని మద్దతుగా. బీజేపీ రాజధాని మద్దతుగా చేస్తున్నా కూడా అక్కడ రైతుల్లో ఎందుకు వ్యతిరేకత వస్తా ఉంది, ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే బీజేపీలో ఒక నిలకడ లేని రాజకీయం, నిజాయితీ లేని రాజకీయం, నిబద్ధత లేని రాజకీయం చేయడం, వాళ్ళు వేసే ప్రతి అడుగు రాజధాని విషయంలో అనుమానాలకు ఆస్కారం కలిగించే అడుగులు వేసిన కారణంగా ఈరోజు వాళ్ళు నిందలు భరిస్తున్నారు. మామూలు నిందని కూడా వాళ్ళు అమరావతి రైతులు చేస్తున్న ఆరోపణలు న్యాయమైనవి, ఎందుకంటే బీజేపీ ఎక్కడ కూడా నిజాయితీగా వ్యవహరించట్లేదు. మీకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు చూడండి. వీళ్ళు ప్రతిసారి ఏమంటారు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం అప్పుడు వాళ్ళు రాజధాని ఎంపిక చేసినప్పుడు మా మాట వినలేదు అంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరు మాట అయినట్లేదు అంటారు. రెండు శుద్ధ తప్పు అంటాను నేను, ఎందుకంటే ఈ ప్రభుత్వం గురించి పక్కన పెడదాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షం అని నేను మాట్లాడలేదు. విభజన చట్టం ఏం చెప్తుంది, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కేంద్రానికి ఇస్తుంది, వాళ్ళు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు, సొంత నిర్ణయం తీసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాను కూడా పక్కన పెట్టి తీసుకోవచ్చు. అంటే రైట్ రాయల్ గా రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి మీకు విభజన చట్టం ఆస్కారం ఇచ్చినప్పుడు ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా ఏంటి? ఈరోజు ఆడ బాజీ గారు ఉన్నారు కదా, చెప్పమనండి, ఆన్ రికార్డెడ్ గా మీకు చట్టబద్ధ హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది, హక్కే కాదు, కానీ విభజన చట్టం ప్రకారం మీకు సలహా ఇవ్వాలని అధికారం మీకు ఉన్నప్పుడు ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వలేదు? ఏమి సలహా ఇచ్చినారు, ఏం పాటించలేదు? కాబట్టి ఆ రోజు మీకు సలహా ఇచ్చే అవకాశం ఉన్నా సలహా ఇవ్వరు, ఆ తర్వాత నిందలేస్తారు, దీంట్లో అవినీతి జరిగిందని అవన్నీ ఇవన్నీ నిందలేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు, విభేదించవచ్చు, సమర్థించవచ్చు, కానీ మీరు ఏం మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఈదుల్లోకి వచ్చి అంగుళం కదిలించవో అంటారు, అప్పుడు ఎట్లు రెండు సార్లు ఏమేస్తారు, మాకు రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు, రాజధాని విషయంలో సంపూర్ణ అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ఉంది. మీకు విజయ చంద్రికారు ఇంకో నేను ఇంకో విషయం కూడా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత స్పష్టంగా హైకోర్టులో వాదించాల వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి. బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రెండు సార్లు అప్డేట్ వేసింది, ఒకసారి కూడా కాదు, రెండు సార్లు అప్డేట్లు, నేను రెండు అప్డేట్లు చదివాను, రెండు అప్డేట్లే చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మా పరిధి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధి, వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్తాను, కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకు నిధులు ఇచ్చింది, ఖర్చు పెట్టింది, దానికి కూడా క్లారిటీ ఇచ్చింది అప్డేట్లో. భారత పార్లమెంటులో మంత్రి సమాధానం చెప్పాడు, ఏమని చెప్పాడు, కొన్ని కార్యాలయాలకు డబ్బులు ఇచ్చాం, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులకు డబ్బులు ఇస్తారా అని కొంతమంది ఎంపీలు అడిగినప్పుడు వాటితో మాకు సంబంధం లేదు, మేము విభజన చట్టం ప్రకారం కొన్ని కార్యాలయాలకు డబ్బులు ఇస్తాము, వాళ్ళు ఏ కార్యాలయాలు ఎక్కడ పెట్టుకుంటారనేది ఆ రాష్ట్రం ఇష్టం, కాబట్టి హైకోర్టు ఆడబెట్టుకుంటారు, ఇవన్నీ సంబంధించి టెక్నికాలిటీస్ ఇష్యూ, కాబట్టి వీటిలో మాకు సంబంధం లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా స్పష్టంగా చెప్తారు, హైకోర్టులో రిటర్న్ గా అగ్రిమెంట్ చేస్తారు, విభజన చట్టం ప్రకారం మీకు సలహా ఇవ్వమంటే రాతపూర్వకంగా సలహా ఇవ్వరు, కానీ బయటకు వచ్చి మాత్రం ఆరోపణలు చేస్తారు, ఛాలెంజ్లు చేస్తారు. అందువల్ల బీజేపీ రాజధాని విషయంలో వేసిన ప్రతి అడుగు అనుమానం, వేసిన ప్రతి అడుగులో నిజాయితీ లేకపోవడం. ఇంకోవైపు ఏం చేస్తారు, విజయ చంద్ర గారు మా రాయలసీమకు వస్తారు, రెండో రాజధాని కావాలంటారు కర్నూలుకి. ఈ రోజు కూడా రాయలసీమ డిక్లరేషన్ లో హైకోర్టు అంటారు, హైకోర్టు తప్పు, వాళ్ళు చెప్పింది రాజధాని రెండవ రాజధాని కర్నూలు, దాంట్లో ఏం కోరారు తెలుసా, గవర్నర్ కార్యాలయం అంట, సీఎం క్యాంప్ కార్యాలయం అంట, ఆ తాత్కాలిక అసెంబ్లీ అంట, కర్ణాటకలో నిర్ణయించినట్టు కట్టాలంట కర్నూలులో. అంటే రెండు రాజధానులు మీరు ఓకేనా, మూడు రాజధానులకు జగన్ ఓకే పక్కన పెడదాం, రెండు రాజధానులకు ఓకే అని వాళ్ళు మళ్ళీ ఏకైక రాజధానికి అమరావతి పోయి ఎట్లా మాట్లాడతారు, అమరావతి పోయి ఏకైక రాజధాని అంటారు, రాయలసీమకు వచ్చి రెండో రాజధాని అంటారు, హైకోర్టు అప్పుడు ఎట్లో అట్లా చెప్తారు, భారత పార్లమెంట్ బయట వచ్చి భీషణ ప్రతిజ్ఞలు చేస్తారు. అందువల్ల అనుమానాలతో కూడుకున్న రాజకీయ నిర్ణయాలు ప్రతి సందర్భంలో బీజేపీ చేస్తా ఉంది, కాబట్టి అమరావతి రైతులు వాళ్ళని నమ్మరు, అమరావతి రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మరు. నేను రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నన్ను నాతో విభేదిస్తారు కానీ అమరావతి రైతులు నన్ను అనుమానం పడరు. నేను ఆ రాజధాని విషయంలో భిన్నంగా ఉన్నా కూడా నన్ను విభేదిస్తారు నా అభిప్రాయంతో, కానీ నన్ను అనుమానించరు. కారణం ఏంటంటే 2014 నుంచి ఈరోజు ఒకే అభిప్రాయంతో ఉన్నాం. బీజేపీ నిజాయితీ లేని రాజకీయం కారణంగానే అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు, అనుమానిస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి అనుమానాలు ఉంటాయి. ఇంకా పదే పదే ఇదే పద్ధతిలో ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ పార్టీని నమ్మరు. రైట్, పిల్లి మాణిక్యరావు గారు నమస్కారం. సో ఇప్పుడు ఏదైతే